పిల్ల ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాలి ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ ఆదిపురుష్, మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు, దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్, తిరుపతి పోలీస్ ఎస్పీ గారు థ్యాంక్స్, విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఇక వివేక్ గారు, విశ్వప్రసాద్ మొన్నటి దాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు. సో వాళ్ళు ఎప్పుడు మాకున్నారు. థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్, థ్యాంక్ యూ వివేక్ గారు. సో భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ ఫిలిం లా కాకుండా, ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇది వాళ్ళ ఫాదర్ ఎమోషన్లా తీసుకున్నారు. ఒక రామాయణం చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఆయన ఏ సినిమా కష్టపడలేదు. సో భూషణ్ గారు మన శేషు సన్నీ స్వీట్ గాయ్, ఎక్కడ శేషు, ఎక్కడ శేషు అంటే ఓం చెప్పాడు. యా ఉన్నా, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నా. ఓకే, సో శేషు ఆడియన్స్ రియాక్షన్ మొత్తం మన క్వశ్చన్ ఏ ఉన్నా అది లక్ష్మణుడు ద్వారా చెప్తాడు. లక్ష్మణుడు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మై బ్రదర్, విదౌట్ యూ దెర్ ఇస్ నో రామాయణ్. ప్రభాస్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ మై బిగ్ బ్రదర్, always, and he's going to be my big brother forever. Thank you so much. Thank you.